వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం ఒకటి. అందులో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో చూద్దాం. అమితంగా తినడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మరి దాన్ని తగ్గించాలంటే తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలి. ముఖ్యంగా చిప్స్, వేపుళ్ళు, పేస్ట్రీలు, శీతల పానీయాలు లాంటి వాటిని తగ్గించాలి. తాజా కాయగూరలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో పాటు ప్రతిరోజు అరగంట సేపు వ్యాయామం తప్పనిసరి. టీనేజ్ అమ్మాయిలతో పోలిస్తే మహిళల్లో అధిక బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. దీనికి కారణం వారిలో 30 ఏళ్లు దాటాక జీవక్రియల రేటు తగ్గిపోవడమే. దీనికి తోడు హార్మోన్ల అసమతౌల్యం కూడా ఒక కారణం. ఆఫీసు, ఇల్లు, పెరుగుతున్న పని గంటలు, అదనపు బాధ్యతలు, ఇవన్నీ సహజంగానే ఒత్తిడికి గురిచేస్తాయి. ఒత్తిడి వల్ల కూడా కొద్దిమందికి ఎక్కువగా కంటికి కనిపించేవన్నీ తినేస్తుంటారు. దాంతో బరువు పెరుగుతారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందులో భాగంగా మీకు నచ్చిన ఏదైనా వ్యాపకం పెట్టుకోవచ్చు. నిద్రలేమి వల్ల కూడా బరువు పెరుగుతారు. నిద్ర తగ్గిపోవడం వల్ల అలసటగా బడలిగ్గా ఉంటుంది. దాంతో తక్షణ శక్తి కోసం కాఫీ, టీలు ఎక్కువగా తాగుతారు. వీటిలోని చక్కెరతో పాటు క్యాలరీస్ కూడా పెరుగుతాయి. కాబట్టి వీటిని తగ్గించి ప్రతిరోజు కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.